ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన హత్యాయత్నంలో సిట్ విచారణ జరుగుతుందని, ఆ రిపోర్టును త్వరలోనే బయటపెడతామని రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. గుండూరు జిల్లా వినుకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖపట్నంలో విమానాశ్రయంలో జరిగిన దాడిలో జగన్ పోలీసులకు సహకరించడం లేదని, అదేవిధంగా రక్తపుమరకలు ఉన్న చొక్కాను ఇంతవరకు పోలీసులకు అప్పచెప్పకుండా దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు జగన్ చేసిన పాదయాత్రలో భద్రతను కల్పించింది తెలుగుదేశ ప్రభుత్వమే అని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించకపోయినా వేల కోట్ల ఖర్చు పెట్టి రాజధాని నిర్మిస్తున్నామని తెలిపారు. 30 సంవత్సరాలుగా ఏ పార్టీ కూడా మాట్లాడకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి పాదయాత్రలు హామీ ఇచ్చాం. హామీ ప్రకారం ప్రభుత్వం వచ్చింది, కమిషన్ ఏర్పాటు చేశాడు, కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 3,000 కోట్ల రూపాయలకే బడ్జెట్లో పెట్టి 1,700-1,800 కోట్లు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. వేల లోన్లు ఇవ్వడం జరుగుతుంది, కమ్యూనిటీలు కట్టడం జరుగుతుంది, విదేశీ విద్యకి 1,000 కాపులకు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చేశాడు. కమిషన్ రిపోర్ట్ కూడా తెప్పించుకుని 1,000 కేంద్రాలు పంపించాడు. కేంద్రం మనకు వ్యతిరేకంగా ఉంది, 1,000 కేంద్రం వ్యతిరేకంగా ఉందానికి 1,000 కాంగ్రెస్ పార్టీ మనకేదైతే 16 అంశాలు 17 అంశాలు ఉన్నాయో అన్నీ కూడా చేస్తాను నేను. 1,000 స్పెషల్ ట్రైటర్స్ ఇస్తాను, సెంట్రల్ జోన్ ఇస్తాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ముందుకు వచ్చింది. అలా ఎందుకు కాపు అంశం ఒకటి, ఎందుకంటే కేంద్రంలో పెండింగ్ ఉన్న అంశాలన్నీ ఏదైతే తీర్తుందో మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే పద్మనాభం గారు కూడా ఆయన ఏం చెప్పాడు, ఎవరైతే మేమే ఉన్నాం, ఇంకెవరు లేవు, ఎందుకంటే వైసీపీని చేయాలని చెప్పాడు. ఈయనైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం ధైర్యంగా రోజు చెప్పి పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ చేస్తానని చెప్తున్నాం. ప్రజలందరూ కూడా ఇవాళ గ్రామాల్లో వెళ్తుంటే నాకు కాపులలో వచ్చి 200 గ్రామాలు 200 వచ్చి 300 చెప్తారు. 10 గ్రామాలు కూడా మన హెడ్ క్వార్టర్లో కంప్యూటర్లు కట్టుకున్నాం, మా పిల్లలు విదేశాలు చదువుకున్నా ఇలా కాపులు చెప్తున్నారు. కాపులకైతే చంద్రబాబు నాయుడు గారే సహకారం చేశాడు. పద్మనాభం గారు కూడా అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా అర్థం చేసుకుంటాడని చెప్పి అనుకుంటున్నాను. ఇన్నోడేమో నేను జగన్ అభిమానని చెప్పాడు, ఈయనేమో కంప్లైంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, ఈయన 15 రోజులు 20 రోజుల తర్వాత వచ్చి ఇవాళ విజయనగరంలో మాట్లాడతాడు, ఏమని మాట్లాడతాడు, ఏదో చంద్రబాబు నాయుడు గారు అనేది వచ్చేయని కుట్ర పన్నాడు. ఎవరు పన్నేరది, నువ్వు నీకు నిన్ను ఎవరు కోడి కత్తుడు పూడ్చుంటే ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వాలి, సీరియస్గా తీసుకోవాలి. నువ్వు పట్టించుకోకుండా విమానంలో ప్రయాణం చేసావు, అది కూడా కోర్టు కూడా తప్పు పట్టింది, నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి. అలాగే నువ్వు విమానం ఎలాగ ఎక్కించుకున్నావు, కోర్టు కూడా తప్పు పట్టింది, నువ్వు ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఇప్పుడు వరకు సక్కా ఎక్కడో తీరట్లేదు, ఆ షర్ట్ ఎక్కడోందో తీరట్లేదు. ఇవేళ నువ్వు మానేసి 15 రోజుల తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష చేయించే అవసరం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ మద్దతు పలికారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు గ్రామంలో బ్రహ్మాండం ఉన్నాయి. ఆయనకే కాదు, మా అమ్మని అందరూ గౌరవిస్తున్నారు. ఎప్పుడు చేయని విధంగా మీ ఎమ్మెల్యేలు అందరూ మీ అందరూ కోట్లాది రూపాయలు, ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గం మేము డెవలప్ చేసి మేము తరెత్తుకు దిగుతున్నాం, ప్రజలందరూ మాతో ఉన్నారు. ఇవాళ అలాగే దానికి దీనికి సంబంధం లేదు, సిట్ వేసారు, దానిమేమి మాట్లాడు చెప్పాను నేను, సిట్ వేసారు, సిట్ ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పుడు దాని మీద నేను చొక్కా గురించో దీని గురించి చెప్పలేదు, నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పాను. కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యతకు ఉంది, సిట్ వేసాం, సిట్ ఎంక్వైరీ కాదు, సిట్ విషయాలని మేము చెప్పాం. చొక్కా చేసాడా లేదా కంప్లైంట్ ఇవ్వలేదని సిట్ ఎంక్వైరీ చేయడం, సిట్ అదే ఉన్నాయి అంత ఎందుకు లేదు, ఎందుకు ఉన్నాయి ఇన్నో సిట్ ఎంక్వైరీ చేస్తే సిట్ రిపోర్ట్ వస్తుంది, సిట్ రిపోర్ట్ వస్తుంది. 3 నెలలుగా విఐపీ లాంజ్ లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, అప్పటికి వెళ్తే కేంద్ర ప్రభుత్వం అడగండి, అది కేంద్ర ప్రభుత్వం సంస్థ మాది కాదు అది. ఇప్పుడు మేము 3 నెలలుగా కాదు, సంవత్సరం అయింది, 3,000 కిలోమీటర్లు జగన్ గారు రోడ్డు మీద నడిచాడు, దానికి సెక్యూరిటీ ఆవిడ ఇచ్చాడు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇచ్చింది. అప్పుడు ఏమి లేదే, ఇవాళ అక్కడ విమానాశ్రయంలోకి వెళ్ళింది జరిగింది, ఆ సీసీ కెమెరా మాకు సంబంధమా, మమ్మల్ని ఎవరు నానేస్తారు అక్కడ, మేము కూడా సెక్యూరిటీతో మమ్మల్ని చెక్ చేసి పంపుతారే. ఇప్పుడు జరిగింది అక్కడ జరిగింది సార్ లోన్ జరిగింది సంఘటన, మరి ఈ 3,000 కిలోమీటర్లు నడిచినప్పుడు మా మేము ఇచ్చిన సెక్యూరిటీ ఇచ్చిన బాగా ఇచ్చారు, మాకేం జరగలేదని చెప్పడే. ఎక్కడో ఇవాళ కేంద్ర సంస్థలో విమానంలో జరిగిన సంఘటన తీసుకొచ్చి మాకు సంబంధం ఉందని చెప్తాడు, మాకు సంబంధం ఏంటి అంటే మొరాలిటీగా మాకు ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉండాలి, దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రశాంత వాతావరణం రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని జయంతో చంద్రబాబు నాయుడు ఉన్నాం, అదే జయంతో మేము పనిచేస్తున్నాం. జగన్ గారి కేసేమని ఇంకో కేసు సీరియస్గా తీసుకుంటాం, చిట్టేసాం, ఎంక్వైరీ చేసాం, రిపోర్ట్ బయట పెడతాం, అన్నీ కూడా బయటకు వస్తాయి.